బాంబే హైవే పేరు అన్న త్రిపులార్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్కు దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. నమస్తే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా? తన మాటలతో చేర్చలతో కాంగ్రెస్ పార్టీని అలాగే నాయకత్వాన్ని కూడా చిక్కుల్లోకి పడేస్తున్నారా? ఈ అంశాలు చూద్దాం. తాజాగా కాంగ్రెస్ యువ కిషోరం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ శ్రేణులకి మంచి చేశారు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు పోగొట్టడం ద్వారా, ఈ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీలో మిగిలినటువంటి నాయకులందరినీ కూడా ఏకతాటి మీదకు తెచ్చారు అనేటువంటి మాట వినిపించింది. కాంగ్రెస్ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర తనకు చాలా సంతృప్తినిచ్చింది, అందుచేత నేను రిటైర్మెంట్ కూడా తీసుకుంటాను అనేటువంటి స్థాయిలో దానికి క్రేజ్ని తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఆ వెంటనే రాహుల్ గాంధీ స్వయంకృత తప్పిదాలతోటి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది. ఇది ఎందుకు జరిగిందంటే దీనికి ప్రాతిపదిక కింద 2 పాయింట్లు కనిపిస్తున్నాయి. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ భావోద్వేగాలు కల్పించడంతో గాను ప్రసంగించేటువంటి క్రమంలో ఒక మాదిరిగా నూరు జారారు. అదేంటంటే జమ్మూ కాశ్మీర్లోకి తాను పర్యటన చేసినప్పుడు అనేక చోట్ల తనకి విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. చాలామంది 3 రంగుల జెండాని ఎగరేస్తూ, భారత్ జెండాని ఎగరేస్తూ కూడా ఉద్రేకపూరితంగా కనిపించారంటూ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తనని ఆందోళన కలిగించాయంటూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే కనుక జమ్మూ కాశ్మీర్లో భారత్ జెండా బాగా రెపరెపలాడుతోంది, అనేక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నాయకత్వం మీద, భారతదేశ సమున్నత పరిస్థితుల మీద కూడా కాశ్మీర్లో చాలా చక్కటి అవగాహన కలుగుతోంది, కాశ్మీర్ ప్రజలంతా కూడా భారత్ను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శ్లాఘిస్తున్నారు అన్న తరహాలో ఆయన కామెంట్స్ చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ అవుతుంది అనేటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ క్రమంలో వచ్చినటువంటి పరిస్థితుల్ని భారతదేశానికి అనువుగా మార్చగలిగాము, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎక్కడా కూడా ఉగ్రవాదం కానీ ఆందోళనకర పరిస్థితులు కానీ లేనేలేవు, 370 అనేటువంటిదే పెద్ద రోగకారకమైనటువంటి అంశము, ఆ రోగాన్ని సమున్నతమైనటువంటి చికిత్సతోటి తాము తొలగించామని ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తోందో, ఏదైతే వాదనని భారతీయ జనతా పార్టీ వినిపిస్తోందో దానికి తగినట్లుగా రాహుల్ గాంధీ ప్రసంగం ఉంది, ఇప్పుడు కాశ్మీర్ లోయలో 3000 జెండా రెపరెపలాడుతోంది అని అడ్మిట్ చేయడం ద్వారా రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ చేశారు అనేటువంటి మాట వినిపిస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే రాహుల్ గాంధీ చేసినటువంటి మరొక కామెంట్ అనేటువంటిది పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల విమర్శల్ని కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ ప్రసంగం విదేశీ గడ్డ మీద ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా జరిగింది. భారత్లో మైనారిటీలకు రక్షణ లేదు, అక్కడ మైనారిటీలు అందరూ కూడా చాలా భయాందోళనకర పరిస్థితుల్లో బతుకుతున్నారు అంటూ రాహుల్ గాంధీ అక్కడ ఉన్నటువంటి విదేశీయులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇది చాలా గొడ్డలి పెట్టు లాంటి ప్రకటన అని పార్టీలకు అతీతంగా అందరూ చెబుతున్నటువంటి మాట. దేశం లోపల పార్టీల మధ్య రాజకీయాలు ఉండొచ్చు, పార్టీల మధ్య విమర్శలు ఉండొచ్చు, దేశం లోపల కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేయొచ్చు, ప్రతిపక్షాలని కేంద్ర ప్రభుత్వము లేదా అధికార పార్టీ ఆరోపణలు చేయొచ్చు, కానీ దేశం గడప దాటి బయటకు వెళ్ళినప్పుడు మాత్రము భారతదేశం గురించి, భారతదేశ ప్రభుత్వ వ్యవహారం గురించి కూడా ఎవరూ కూడా వేసమెత్తు కామెంట్ అనేటువంటిది ఎప్పుడూ చేయరు. ఇది ఎందుకంటే కనుక దేశ సార్వభౌమత్వానికి, దేశం యొక్క సమున్నత పరిస్థితికి కూడా నిదర్శనం అయినటువంటి అంశంగా చెబుతారు. అటువంటి సాంప్రదాయాల్ని తుంగలోకి తొక్కి రాహుల్ గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడారు. దీనివల్ల విదేశాల దగ్గర భారత ప్రభుత్వం మీద, భారతదేశం మీద కూడా మచ్చ వేసేటందుకు ప్రయత్నం చేశారు. ఎప్పటి నుంచో పాకిస్తాను అంతర్జాతీయ వేదికల మీద ఏ అంశాన్ని అయితే పైకి లేవనెత్తేటందుకు పదే పదే పాకులాడుతుందో, శత్రు దేశాలన్నీ కూడా భారతదేశానికి ఒక కళంకం ఆపాదించేటందుకు పాకులాడుతున్నాయో, దానికి మద్దతు ఇచ్చే విధంగా విదేశీ గడ్డ మీద, భారతదేశం మీద, భారత ప్రభుత్వం మీద కూడా రాహుల్ గాంధీ ఇటువంటి
తుడుపు చర్యను దిగారు అనేటువంటి మాటని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోని పెద్దలే కాకుండా పార్టీలకు అతీతంగా ఉండేటువంటి పరిశీలకులు కానీ లేదా విశ్లేషకులు కానీ రాహుల్ గాంధీ చర్యని తప్పుపడుతున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి పార్లమెంటు సమావేశాల్లో ఇలాంటి ఆరోపణ చేయొచ్చు, ఇలాంటి విమర్శ చేయొచ్చు. ఎందుకంటే పార్లమెంటు లోపల చట్టసభల సభ్యుడు ఏ అంశం మీదైనా సరే నిర్ద్వందంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద ఎవ్వరూ కూడా చర్యలు తీసుకోవడానికి సరిపోరు. అంతటి స్వేచ్ఛ అనేటువంటిది పార్లమెంటు సభ్యుడిగా రాహుల్ గాంధీకి ఉన్నప్పుడు పార్లమెంటు వేదికగా దాన్ని లేవనెత్తినట్లయితే, సమున్నతమైనటువంటి చర్చను చేపట్టినట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వ పరిస్థితుల్ని, కేంద్ర ప్రభుత్వ చర్యల్ని నిగ్గదీసి నిలదీసి అడిగేటందుకు అవకాశం ఏర్పడుతుంది. దాన్ని వదులుకొని విదేశీ గడ్డ మీద, కేంద్ర ప్రభుత్వం మీద, భారత ప్రభుత్వం మీద బురద జల్లడం ద్వారా శత్రుదేశాల వాణికి గొంతు కలిపారు. ఇప్పటికే పాకిస్తాన్, చైనా ప్రయోజనాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ, గత కాలపు కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించాయి అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ ఏదైతే చేశారో, ఈ రాహుల్ గాంధీ విమర్శ ద్వారా కాంగ్రెస్కి మరింత పాతాల్లోకి తీసుకెళ్లేటువంటి చర్యగా నిలబడుతోంది. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక రాహుల్ గాంధీ ఇప్పటికీ పరిణితి చెందలేదు, ఎప్పటికీ పరిణితి చెందని నాయకుడిగా మిగిలిపోతాడు అన్న విమర్శకు ఇది దారితీస్తోంది. నమస్తే.